టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎర్ర నారాయణస్వామి మృతి చెందారు. నిన్న సాయంత్రం భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్ను మూశారు. ఆయనకు 92 ఏళ్లు. 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామం ఉండి మండలం ఉప్పులూరికి తరలించారు. ఉప్పులూరులో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు కాశీపట్లు జరగనున్నాయి. నారాయణస్వామికి భార్య సీత మహాలక్ష్మి, కొడుకులు నవీన్, వినోద్ ఉన్నారు. ఏప్రిల్ 30న ఉప్పులూరులో ఎర్ర సూర్యారావు, శేషయ్యమ్మ దంపతులకు మూడో కొడుకు నారాయణస్వామి. 1956-58 మధ్య టాలీవుడ్లో ఆడపెత్తనం సినిమాకి సహా నిర్మాతగా చేశారు. రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. 1960లో ఉప్పులూరు గ్రామ సర్పంచ్గా 10 ఏళ్లు సేవలందించారు. 1972లో కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచి జలగం వెంకట్రావు ప్రభుత్వంలో చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 1978లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 1984లో టీడీపీలో చేరారు. 1985లో తాడేపల్లిగూడెంలో పోటీ చేసి గెలిచారు. అలాగే 1987లో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్గా పోటీ చేసి గెలిచి 5 ఏళ్ల పాలనలో ఎనలేని సేవలందించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.